అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కావలి డివిజన్కు ఇచ్చిన ఆదేశాలతో డీఎస్పీ ప్రసాద్ విద్యార్థులు మహిళలతో బ్రిడ్జ్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల హక్కులపై స్త్రీలే పోరాడాలని, ఆర్థిక స్వాతంత్రమే స్త్రీల స్వేచ్ఛకు పునాది అని, హిందూ కోడ్ బిల్లును పూర్తిగా అమలు జరిపితేనే మహిళలకు మోక్షమని, ఈ బిల్లులో ముఖ్యంగా కుటుంబ ఆస్తిలో కూతురికి కూడా వాటా ఉంటుందని అన్నారు. అది లేకపోతే స్త్రీలకు పురుషులతో సమాన స్థాయి అనేది ఉండదని, కొందరు పురుషులు విడాకులు కోరుతున్నారని అన్నారు. అది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆస్తిలో భాగముంటే ఎవరిపై ఆధారపడాల్సి ఉండదని అన్నారు. న్యాయ శాస్త్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన హిందూ కోడ్ బిల్ చట్టం పొందుపరుచుకోవాల్సిన బాధ్యత మా స్త్రీ జాతిపైనే ఉందని అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రకరకాలైన ప్రోగ్రాములు, మహిళల యొక్క హక్కులు, మహిళలపై జరుగుతున్న దారుణాల మీద ఇవాళ క్యాండిల్స్ ర్యాలీ ఒకటి నిర్వహించాలని మా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారైనటువంటి శ్రీ గౌతమ్ సేవాంగ్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా నెల్లూరు జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారు క్యాండిల్ ర్యాలీ చేయమని, కాలేజీ విద్యార్థులు మహిళలతో ర్యాలీ చేయమని ఆదేశించినందువల్ల వాళ్ళకి జరుగుతున్న దాడులైతేనేమి, అకృత శేష్టలైతేనేమి, వాటికి కనువిప్పు కావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. స్త్రీల్ని సమానంగా, స్త్రీ మనతో సమానం, స్త్రీ లేనిదే సమాజం లేదు, స్త్రీకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. రేపటి రోజున ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాష్ట్రంలో. మహిళలకి రక్షణ కలవాలి, ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాలు చేసినప్పటికీ ప్రజల్లో మార్పు, మానవుల్లో మార్పు రానంత వరకు దీనికి పరిష్కారం దొరకదు. మానవుడు మనం స్త్రీని గౌరవించాలి, స్త్రీ మహిళకి కావాల్సిన రక్షణ కల్పించాలి. ఇప్పటి నుంచి కాదు, వందల సంవత్సరాల నుంచి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల మీద రకరకాలైన చట్టాలు, రకరకాలైన ఉద్యమాలు అన్నీ వచ్చినప్పటికీ ప్రజలు ఇంకా మార్పు రావాల్సి ఉంది. ప్రజలు ఇంకా మార్పు రావాలి. మగవాళ్ళు ఎప్పుడైతే స్త్రీని సమానంగా చూడటం, స్త్రీకి ఆస్తియే కాదు, ఆస్తి ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో కూడా సమానంగా చూసిన రోజున, అంటే 498 చట్టం పెట్టడం వల్ల, చట్టం వల్ల కాదు, చట్టాల వల్ల కాకుండా ప్రజల్లో మార్పు, ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో అవగాహన కల్పించిన రోజున, అవగాహన వచ్చిన రోజునే స్త్రీకి సరైన న్యాయం జరిగింది, స్త్రీకి మంచి స్వేచ్ఛ దొరికింది. స్వేచ్ఛ రావాలంటే పురుషుడు స్త్రీని గౌరవించడం, ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండటం, వాళ్ళని ప్రేమగా చూడటం, వాళ్ళ అభిమానంగా చూడటం, వాళ్ళ సమానంగా చూడటం అనేది అయితే ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వస్తుందో అప్పుడే మహిళలకి సరైన న్యాయం జరిగింది, మహిళలకి స్వేచ్ఛ వస్తుందని ఈ సభాముఖంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.